मॉर्निंग फोर्ड समर्पिस्तुना बिजनेस ब्रेकफास्ट स्वागत इवाला धन त्रयोदशि सो मुंदुगा प्रेक्षकुलंदरिकी धन त्रयोदशि शुभाकांक्षलु सो ई धन त्रयोदशि अंदरिकी अभिवृद्धिनी ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని సమృద్ధిగా పంచాలని టీవీ ఫైవ్ మనసారా కోరుకుంటోంది. మా టీం తరపున టీవీ ఫైవ్ తరపున అందరికీ మరొకసారి ధన త్రయోదశి శుభాకాంక్షలు. సో మనం ధన త్రయోదశి రేపు దీపావళి ఇవన్నీ మార్కెట్స్ ముందుగానే సంబరాలు జరిపేసుకున్నాయి కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ టేకింగ్ కనిపిస్తుంది. అక్రాస్ ఏషియా మనకు దీపావళికి ముందే జరుపుకున్నాం కాబట్టి ఇక్కడ నష్టాలు కనిపిస్తున్నాయి. బహుశా ఇవాళ రేపు మరొక రోజు రెండు రోజులు కూడా ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ప్రత్యేకించి యుఎస్లో మళ్ళీ కరోనా వైరస్ సెకండ్ వేవ్ అనేది చాలా ఉధృతంగా వీస్తోంది. ఈ పవనాలు కరోనా పవనాలు అనేవి మనకు కనిపిస్తున్న వార్తలు అందుకని కావచ్చు లేదా కొంత ఆల్రెడీ న్యూయార్క్లో మళ్ళీ రిస్ట్రిక్షన్స్ మొదలయ్యాయి. అక్కడ బార్లు పబ్లిక్ ప్లేసెస్లో ఎవరు అక్కడ ఉండరాదు అంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తోంది. సో ఇటువంటి కారణాలు కావచ్చు ఆర్ రేదర్ అక్కడ కూడా జో బైడెన్ రావడానికి ముందే మార్కెట్స్ బాగా పెరిగాయి కాబట్టి ఆ వార్త ఖరారైన తర్వాత వస్తున్న సెల్లింగ్ కావచ్చు. అలాగే వ్యాక్సిన్ న్యూస్ ఇవన్నీ కట్టగట్టుకొని మార్కెట్స్ మీద యుఎస్ మార్కెట్స్ మీద ప్రత్యేకించి లాస్ట్ నైట్ ప్రభావం చూపించాయి అండ్ మార్కెట్స్ నష్టాలతో క్లోజ్ అయ్యాయి. ఎస్టెక్స్ నిఫ్టీ కూడా మనకి ఇప్పుడు ఇండికేట్ చేస్తుంది ఒక 70-80 పాయింట్ల వీక్ ఓపెనింగ్ బహుశా ఉండవచ్చు అని. సో యుఎస్ ఎకనామిక్ అవుట్లుక్ అన్సర్టెన్గా ఉంది అంటూ అక్కడ ఫెడ్ చైర్పర్సన్ జెరోమ్ పావెల్ ఇచ్చిన స్టేట్మెంట్స్ కూడా కొంతమేరకు పనిచేస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో నేను యునైటెడ్ ఎయిర్లైన్స్ లేకపోతే కార్నివాల్ రోల్స్ రాయ్ ఇటువంటి స్టాక్స్ అన్ని నష్టాలతో ముగిస్తే మోడర్నా వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్ ఇప్పుడు ఎవరైతే కరోనా వ్యాక్సిన్ తయారు చేయడంలో ముందంజలో ఉన్నారో ఫైజర్ మోడర్నా ఈ రెండు ముందంజలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. మోడర్నా స్టాక్ మాత్రం 6.5% పెరిగింది. సో మార్కెట్స్లో ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం గమనిస్తున్నాం. మన మార్కెట్స్ కూడా 8 సెషన్స్ తర్వాత నిన్న ప్రాఫిట్ బుకింగ్కి లోనయ్యాయి. సో ఈ ప్రాఫిట్ బుకింగ్ సమయంలో వచ్చే డిప్ని మార్కెట్స్ బై చేస్తాయా, చేస్తే ఎప్పటికి చేస్తాయి, ఇవాళే చేస్తాయా, లేకపోతే సంవత్ 2077లో అంటే రేపటి ముహూర్త ట్రేడింగ్ తర్వాత నుంచి బయింగ్ మొదలవుతుందా, ఇది ఒక ప్రశ్నార్థకం. అలాగే లార్జ్ క్యాప్ ర్యాలీ చూసాం మనం, బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ లీడ్ చేసాయి లార్జ్ క్యాప్ ర్యాలీని. ఈసారి ఈ 8 డేస్ లార్జ్ క్యాప్ ర్యాలీ తర్వాత మిడ్ స్మాల్ క్యాప్స్ పార్టిసిపేట్ చేస్తాయని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్న సమయం ఇది. అయితే ఈ ఎక్స్పెక్ట్ చేస్తున్న మిడ్ స్మాల్ క్యాప్ ర్యాలీ వస్తుందా అండ్ ఎఫ్ఐఐస్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లాస్ట్ వీక్ అంటే 1 వీక్గా $2 బిలియన్ ఇన్వెస్ట్ చేశారు ఇండియన్ మార్కెట్స్లో. అలాగే మంత్ టు డేట్ అంటే నవంబర్లో ఇప్పటిదాకా చూస్తే $3.7 బిలియన్ అంటే 32,000 కోట్ల రూపాయల వరకు వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం చూసాం సుమారుగా. అండ్ లాస్ట్ ఫిఫ్టీన్ డేస్లో 4.5 బిలియన్స్ ఎఫ్ఐఐ మనీ ఇండియాకి రావడం చూసాం. సో ఈ ఎఫ్ఐఐ మనీ ఒకవేళ ఈ స్థాయిలో కాకపోయినా కనీసం ప్రతిరోజు 1,000 క్రోర్స్ 1,500 క్రోర్స్ బయింగ్ అనేది ఎఫ్ఐఐస్ నుంచి వస్తుందా, ఈ రన్ రేట్ కొనసాగుతుందా, ఇవన్నీ కూడా ప్రశ్నార్థకాలు మనకు సంవత్ 2077కి సంబంధించి. ఇవాటితో మనకు సంవత్ 2076కి సంబంధించి ఆఖరి రోజు రేపటి నుంచి కొత్త హిందూ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతోంది. సో ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది, ఈ అంచనాలన్నిటికీ సంబంధించి ప్రశ్నలన్నిటికీ ఒక మన అనలిస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయో రేపు సాయంత్రం టీవీ ఫైవ్ ప్రతి ఏటా నిర్వహించే ముహూర్త్ లైవ్ షో రేపు సాయంత్రం 5:30కు జరగబోతోంది. కాబట్టి ఇందులో మనం అనలిస్ట్ నుంచి ఇటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈలోగా ఒక్కసారి లాస్ట్ 6 మంత్స్లో ఏం జరిగింది చూస్తే మనం నా మార్కెట్ లైఫ్లో ఎప్పుడు చూడనటువంటి ఒక వాలటైలిటీని చూశాను నేను. అలాగే ఎన్నో అంశాలు నేర్చుకున్నాను ఈ లాస్ట్ 6 మంత్స్లో. ఇంతకుముందు ఎప్పుడు మార్కెట్లో నేర్చుకున్నటువంటి పాఠాలు ఇవి. సో కొత్త పాఠాలు ఇవి థ్యాంక్స్ టు పాండమిక్ అనొచ్చు, లేదా పాండమిక్ కారణంగా మార్కెట్స్లో వచ్చిన బిహేవియరల్ చేంజెస్ కావచ్చు, వీటన్నిటి ప్రభావం ఈ 6 నెలల్లో చవిచూడటం జరిగింది. సో ఈ సంవత్సరాన్ని ప్రత్యేకించి 2 భాగాలుగా చూడొచ్చు, 2 రకాలుగా. ఒకటి సంవత్ 2076 టు సంవత్ 2077, రెండవది మార్చ్ 24 ఆర్ 23 వాటెవర్ డేట్ అప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగిన పరిణామక్రమం. సో ఈ 2 భాగాలుగా 2 రకాలుగా మార్కెట్స్ని విశ్లేషించి చూడొచ్చు. ఆ విశ్లేషణ అనేది రేపు మనం చేద్దాం. తప్పకుండా వాచ్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఒక గ్లోబల్ రిస్క్ ఎపిటైట్ అనూహ్యంగా పెరిగి ఇండియాకి అందులో కొంత స్పిల్ ఓవర్ అయిన సంగతి చూసాం మనం.
ఒక ఇన్సేషియబుల్ ఎపిటైట్ ఇన్ ఫ్యాక్ట్ దీన్ని మనం సాదా సీదా ఎఫ్ఐ ఫ్లోస్ అనకూడదు ఒక వరుసగా ప్రతిరోజు 5000 కోట్ల రూపాయలు ఇండియన్ మార్కెట్స్ లోకి రావడం అనేది ఈ మధ్య కాలంలో కాదు అసలు హెచ్చరిత్రలోనే ఎప్పుడు చూడలేదు మనం సో అటువంటి ఒక స్ట్రాంగ్ ఎపిటైట్ ఫర్ ఇండియన్ ఈక్విటీస్ అనేది మనం చూసాం ఇది కంటిన్యూ అవుతుందా లేకపోతే ఇక్కడతో నిలుస్తుందా అన్నదాన్ని బట్టి మనకు మార్కెట్స్ గమనం కూడా ఆధారపడి ఉంటుంది సో లిక్విడిటీ కావచ్చు అండ్ ఎకనామిక్ రికవరీ కావచ్చు ఈ రెండిట్లో ఏది గట్టిగా పనిచేసినా కూడా మార్కెట్స్లో మనం మళ్ళీ గతంలో చూసినటువంటి ర్యాలీస్ని చూస్తాం లేదు ఈ రెండిట్లో ఏది వెనకంజ వేసినా కూడా లేదు రెండు అనుకున్న దానికంటే తక్కువగా ఉన్నా కూడా మార్కెట్స్ మనకు ఇంతకుముందు పెరిగినట్లుగా పెరగకపోయే ఛాన్స్ ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ఇన్వెస్టర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండండి ఓవర్ ఎంథూజియాజం పనికిరాదు కేర్ఫుల్గా జాగ్రత్తగా పోర్ట్ఫోలియోస్ కనుక మనం బిల్డ్ చేసుకుంటే డెఫినెట్లీ యూ విల్ మేక్ హ్యూజ్ మనీ ఇన్ ది నెక్స్ట్ 12 మంత్స్ ఎందుకంటే మనం 12 మంత్స్ కంటే ఎక్కువ మార్కెట్స్ని కానీ ఇంకొక దాన్ని కానీ అంచనా వేయగలిగే రోజులు కావు మనం 5 ఏళ్ళకి 6 ఏళ్ళకి 10 ఏళ్ళకి అంటే కుదరదు ఇక్కడ అయిపోయింది ఆ సమయం అయిపోయింది దోస్ డేస్ ఫర్ ఓవర్ మేము మార్కెట్స్లో ప్రవేశించినప్పుడు లాంగ్ టర్మ్ అంటే 5 ఇయర్స్ 10 ఇయర్స్ 20 ఇయర్స్ కూడా ఉండేది బట్ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు 1 సంవత్సరం తర్వాత ఏం జరుగుతుందో ఎవరూ ఊహించగలిగిన దాఖలాలు కనపడటం లేదు సో ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ ఇవాళ ధనత్రయోదశి కుటుంబరావు గారు పూజలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఆయన రావడం లేదు బాలాగారు రాజేంద్ర గారు అందుబాటులో ఉన్నారు మనకు గుడ్ మార్నింగ్ బాలాగారు గుడ్ మార్నింగ్ సో ఏమిటి ఈ ధనత్రయోదశి సందర్భంగా మీరు ఇన్వెస్టర్స్కి ఎటువంటి సలహా ఇస్తున్నారు ఎటువంటి సందేశం ఇస్తున్నారు అంటే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకోవడానికి కాదు జనరలీ ఏమో ధనత్రయోదశి అనేది పీపుల్ టేక్ ఇట్ వెరీ ఆప్టిమిస్టిక్ అంటే గోల్డ్ కొనే వాళ్ళు చాలా మంది ఉంటారు ఎస్పెషల్ అది సెంటిమెంట్ పరంగా కాబట్టి మనం లాస్ట్ ఫ్యూ వీక్స్ గా చూసిన ర్యాలీ కొనసాగుతుందని అనుకుంటున్నాండి రేపు మూడే ట్రేడింగ్ అందుకని చాలా మంది ఫ్రెష్ బుక్స్ స్టార్ట్ చేస్తారు కాబట్టి సెంటిమెంట్ పరంగా కొంటారు కొంతమంది ప్రాఫిట్స్ కూడా బుక్ చేస్తారు సో అది జనరలీ ధనత్రయోదశి దీపావళికి జరిగాయి బట్ ఓవరాల్ గా మార్కెట్ చూసుకుంటే మాత్రం మార్కెట్ లో ఇప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ర్యాలీ డెఫినెట్లీ స్టార్ట్ అయిందనే చెప్పాలండి ఇన్ మై ఒపీనియన్ రాబోయే రోజుల్లో కొద్దిగా ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఆర్ టాప్ స్టాక్స్ అనేవి కూడా కొద్దిగా కన్సాలిడేట్ అయినా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో మాత్రం అనూహ్యమైన ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ డెఫినెట్లీ ఐ థింక్ క్వాలిటీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కొనాలి అంటే ఒక సెక్టర్ అగ్నాస్టిక్ గా అది కూడా మనం ఒక పర్టికులర్ సెక్టర్ అనే కాకుండా జనరలీ మనకి అన్ని మ్యాక్రో ఫండమెంటల్స్ అన్ని కూడా పాయింటర్స్ పాజిటివ్ గా చూపిస్తున్నాయి కాబట్టి ఇన్ మై ఒపీనియన్ మోస్ట్ ఆఫ్ ది సెక్టర్స్ విల్ పార్టిసిపేట్ అండి సో డెఫినెట్లీ యూనో ఈ ఇయర్ నుంచి రాబోయే 2-3 ఇయర్స్ లో వీ విల్ రిపీట్ 2003 to 2007 మార్కెట్ ఆర్ వీ కెన్ బి ఈవెన్ బెటర్ దెన్ దట్ ఎందుకంటే ఒక ఫండమెంటల్ ఆలోచన ఈ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ మార్చ్ తర్వాత 21 ఏప్రిల్ to 22 మార్చ్కి వచ్చే రిజల్ట్స్ లో కంపారిటివ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మాత్రం ఎక్స్క్లూజివ్ రిజల్ట్స్ ఉంటాయండి ఎందుకంటే ఈ ఇయర్ 2 quarters ఇట్ వాస్ లిటరలీ వాష్ అవుట్ అని చెప్పాను సో ఆల్ ఇన్ ఆల్ మార్కెట్ లో సెంటిమెంట్ బాగుంది నిన్న స్టిమ్యులస్ ప్యాకేజ్ అనండి లేకపోతే ఫ్రెష్ రిఫార్మ్స్ అనండి ఏదో ఒకటి అనౌన్స్మెంట్ అనేది వచ్చింది అండ్ లాస్ట్ 3-4 మంత్స్ లో పాండమిక్ తర్వాత కూడా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేపట్టిన రిఫార్మ్స్ విల్ హ్యావ్ ఏ హ్యూజ్ పాజిటివ్ ఎఫెక్ట్ ఓవర్ ద నెక్స్ట్ 3-4-5 ఇయర్స్ ఇమీడియట్లీ 1-2 quarters లో కాకపోయినా కానీ డెఫినెట్లీ 3-4-5 ఇయర్స్ లో మనం సీ చేంజ్ ఇన్ ద ఎకానమీ ఆఫ్ ఇండియా చూస్తామండి సో ఈ కారణాలు అన్నిటి మూలాన ఇన్ మై ఒపీనియన్ డెఫినెట్లీ ఐఎమ్ వెరీ ఆప్టిమిస్టిక్ అబౌట్ ద మార్కెట్ కాబట్టి చిన్న చిన్న కరెక్షన్స్ వచ్చినప్పుడు అడిషనల్ మనీ పంపింగ్ చేయాలి బట్ స్టే ఇన్వెస్టెడ్ ఇన్ ద మార్కెట్ గతంలో మనం ఎప్పుడు చెప్పుకున్నట్టు మోర్ మనీ హాస్ బీన్ లాస్ట్ ఇన్ వెయిటింగ్ ఫర్ ఎ కరెక్షన్ దెన్ ద కరెక్షన్ ఇట్ సెల్ఫ్ సో ప్లీజ్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ అండ్ స్టే ఇన్వెస్టెడ్ అదొకటి మాత్రం డెఫినెట్లీ చెప్పదలుచుకున్నానండి ఓకే అండి సో మన వాళ్ళు కొంతమంది టిఎస్ఎన్ మూర్తి గారు ఇటువంటి వారు అందరూ మెయిల్స్ పంపిస్తున్నారు మీ దీపావళి రికమెండేషన్స్ కోసం ఎదురు చూస్తున్నాం ఆల్రెడీ క్యాష్ సిద్ధం చేస్తున్నామని సో తప్పనిసరిగా అండి రేపు ఈవినింగ్ మనం లైవ్ షోలో కొన్ని రికమెండేషన్స్ ఇస్తున్నాం అలాగే ప్రాఫిట్ ఎవర్ ట్రేడ్ సబ్స్క్రైబర్స్కి విడిగా వారి కోసం మరికొన్ని రికమెండేషన్స్ సిద్ధం చేశారు మన అనలిస్ట్ సో రెండింటిని కూడా ఏకకాలంలో మీకు అందించే ప్రయత్నం చేస్తాం చిన్న విరామం తర్వాత రాజేంద్ర గారితో మాట్లాడదాం
ఫోర్ట్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. రాజేంద్ర గారు మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. సో ఏంటి ధనత్రయోదశి రోజు అలాగే సంవత్సరం 2076కు సంబంధించి ఆఖరి ట్రేడింగ్ డే, ఎటువంటి ఓపెనింగ్ ట్రేడ్తో లాభాలు ఇచ్చే సలహా ఇస్తారు? ఐ థింక్ షార్ట్ సెల్లర్స్కి ఐ థింక్ దే విల్ మేక్ మనీ అండి. అన్ఫార్చునేట్లీ 98% మంది చేయరు షార్ట్ సెల్లింగ్, బట్ ఐ థింక్ దిస్ ద వే ఇప్పుడైతే. ఎందుకంటే లాస్ట్ 7 to 8 డేస్ లో 11,700 నుంచి 12,800 దాకా నిఫ్టీ పెరగటం చూసాం. అండ్ నిన్న కూడా మనం చెప్పడం జరిగింది, ఒక హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ నిన్న చూసాం, అండ్ ఆ కోలో నిన్న కూడా ఒక రెడ్ బార్ రావటం చూసాం. సో డెఫినెట్లీ నిఫ్టీ డౌన్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓన్లీ థింగ్ 12,571 మొన్నట్లో ఏదైతే ఉందో అది బ్రీచ్ అయింది అంటే కనుక 12,280 నుంచి 12,367 మధ్యలో గ్యాప్ ఒకటి ఫామ్ అయింది. ఆ గ్యాప్ ఫిల్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇన్ కేస్ ఈ రోజు అండ్ దివాళీకి కొద్ది సెంటిమెంట్ పరంగా బాయింట్ గా ఉన్నా కూడా ప్రాబ్లీ ప్రాఫిట్ టేకింగ్ అనేది కంపల్సరీగా చేయాలి ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో. ఫ్రెష్ ఇన్వెస్టర్స్ ని వెయిట్ చేయమని చెప్తాను. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక మన గ్యాప్ ఫార్మేషన్ చూస్తే కనుక 27,557 దగ్గరే ఉంది. అంటే ఇక్కడ నుంచి కూడా ఆల్మోస్ట్ అబౌట్ 700-800 పాయింట్స్ పడుతుంది అక్కడ ఆలోచించాలి బ్యాంక్ నిఫ్టీ కొంతకి. అదర్వైజ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో ప్రాఫిట్ టేకింగ్ అనేది చేయొచ్చు. బట్ ఇన్వెస్ట్మెంట్స్ కి కొన్ని స్టాక్స్ డెఫినెట్లీ వీ షుడ్ కన్సిడర్ అని నా ఉద్దేశం. ఇన్ కేస్ 2-3 ప్రైస్ పాయింట్స్ ఏమైనా పెట్టుకోవాలి అనుకుంటే కనుక ఐ థింక్ గోద్రేజ్ ప్రాపర్టీస్ వన్ ఐడియా. సో ఈ స్టాక్ మనకి ఆల్రెడీ 11:49 నుంచి క్లోజ్ టు 905 దాకా కరెక్ట్ అవటం చూసాం. ఇన్ అగైన్ 990 ఆ రేంజ్ లో ఉంది. సో 990 నుంచి 885 వరకు ఇన్ కేసు కరెక్ట్ అవుతే కనుక 2-3 ప్రైస్ పాయింట్స్ లో గోద్రేజ్ ప్రాపర్టీస్ పిక్ చేసుకోవచ్చు. దీని ఆల్ టైమ్ హై 1189. ఎప్పుడైతే 1189 రీచ్ అవుతుందో ఆల్మోస్ట్ 1300 నుంచి 1400 దాకా నెక్స్ట్ వన్ ఇయర్ లో ఛాన్స్ కనిపిస్తుంది. సో గోద్రేజ్ ప్రాపర్టీస్ ఇస్ ఎ బై అని చెప్తుంది. ఓకే అండి, మెయిలర్స్ కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. పరాశర్ ఒక మెయిల్ పంపించారు, బ్రిటానియా లాంగ్ టర్మ్ కోసం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చా? బాలగర్. నాట్ ఎ బ్యాడ్ ఐడియా అండి. ఇది ఆల్మోస్ట్ అబౌట్ 10-12% కరెక్షన్ అయింది, బట్ ఇక్కడ నుంచి ఎంత రిటర్న్ ఇస్తుంది అనేది కొద్దిగా ఇట్స్ నాట్ గోయింగ్ టు బి సో ఈజీ. సో ప్రాబబ్లీ ఇట్ కెన్ బీట్ ద ఇండెక్స్, బట్ బ్రిటానియాలో మాత్రం నెక్స్ట్ 2 ఇయర్స్ లో మంచి ఎక్స్పాన్షన్ కూడా ఉందండి. సో ఇక్కడ నుంచి ప్రాబబ్లీ ఒక 5-7% కరెక్షన్ ఉంటుంది, కాబట్టి 2-3 ప్రైస్ పాయింట్స్ లో ఈ కెన్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ స్ట్రేట్ అవే. ఓకే, వరహాలు వరహాలు ఒక వైజాగ్ నుంచి ఆయన మెయిల్ పంపించారు. ఈ రేట్లో ఎస్ బ్యాంక్ కొని 1 ఇయర్లో ఒక 50% ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 1 ఇయర్లో 50% ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని మేము చెప్పడం, అలాగే మీరు ఎక్స్పెక్ట్ చేయడం, రెండు కూడా అన్రీజనబుల్ అండి. సో డోంట్ హ్యావ్ అన్రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్. రాజేంద్ర గారు, ఏమిటి ఎస్ బ్యాంక్ ఒక 1 ఇయర్ హోల్డ్ చేస్తే ఏ విధమైన రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది? కొంచెం ఇప్పుడిప్పుడు దీనికి సంబంధించి పాజిటివ్ వార్తలు వస్తున్నాయి, ఫండమెంటల్లీ టెక్నికల్గా ఎలా ఉంది? ఎస్ బ్యాంక్ ఎప్పుడు ఎవరు కొన్నా కూడా ఫండమెంటల్లీ కానీ టెక్నికల్ కానీ ఇట్స్ ఎ లాటరీ టికెట్ కొన్నట్టు అండి. సో ఐదర్ 0 అయిపోతుంది ఆర్ డబల్ అయిపోతుంది. సో ఇలాంటి స్టాక్స్ ని వి డోంట్ సజెస్ట్ టు బై, బట్ డెఫినెట్లీ మీ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అంటే కనుక 9 రూపీస్ కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. 1440 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో అబౌట్ 5 రూపీస్ మీరు రిస్క్ తీసుకుంటే కనుక 50% కాదు ప్రాబ్లీ 28 దాకా కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ అయితే స్టాక్ లో కనిపిస్తుంది. బట్ స్ట్రిక్ట్ గా 9 రూపీస్ కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. రైట్. కాలర్స్ లైన్ లో ఉన్నారు, ఒక కాలర్ని తీసుకుందాం. హలో, హలో. రైట్, కాల్ లేదు మనకు ప్రస్తుతానికి. ఎన్ఎండిసి గురించి అడుగుతున్నారు శాస్త్రి, పి శాస్త్రి. ఎన్ఎండిసి 87 రూపాయల్లో 2,500 షేర్స్ హోల్డ్ చేస్తున్నారు. టెక్నికల్గా ఏదైనా ఇందులో బౌన్స్ అంటే అప్వర్డ్ మూమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుందా? ఎన్ఎండిసి విషయానికి వస్తే కనుక లాస్ట్ 10 డేస్ లో నిఫ్టీతో పాటు ఈ స్టాక్ కూడా బాగా పెరిగిందండి. సో 79 నుంచి 95 దాకా వెళ్ళటం చూసాం. సో మీరు 87 లో కొన్నారు. సో నా సజెషన్ అయితే షుడ్ హావ్ ఎ స్టాప్ లాస్. సో 85 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ 94-70 అనేది ఒక కీ రెసిస్టెన్స్. సో ఆ రెసిస్టెన్స్ పైన క్లోజ్ అయింది అంటే కనుక ఇట్ మైట్ రీవిజిట్ 104 or 105. సో డెఫినెట్లీ 85 స్టాప్ లాస్ తోటి హోల్డ్ చేయమని చెప్తుంది. ఓకే, మధు మెయిల్ పంపించారు. ఫైన్ ఆర్గానిక్స్ అండ్ జేఎంఎం ఫాడ్లర్ ఈ రెండులో 25% నష్టంతో ఉన్నారు ఆయన, రెండు స్టాక్స్ లో కూడా ఏం చేయొచ్చు? బాలగారు, డెఫినెట్లీ రెండు హోల్డ్ చేయమనే చెప్తానండి. ఫైన్ ఆర్గానిక్స్ ఇస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్
స్పెషాలిటీ అండ్ పైన్ కెమికల్స్ కంపెనీ, అలాగే జిఎంఎం ఫౌడ్లర్ ఈజ్ వన్ కంపెనీ విచ్ మ్యానుఫ్యాక్చర్స్ ఎక్విప్మెంట్ గ్లాస్ లైన్ రియాక్టర్స్ ఫర్ ఫార్మాస్యూటికల్. ఇప్పుడు అది కెమికల్ ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ లో కూడా బాగా యూసేజ్ వచ్చింది. ఆర్డర్ బుక్ ఈజ్ హెవీ. రీసెంట్లీ ఒక కార్పొరేట్ యాక్షన్, అంటే ఇక్కడ లోకల్ ప్రమోటర్స్ అమెరికన్ ప్రమోటర్స్ ను బయోట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు కొద్దిగా షేర్స్ అమ్మడం జరిగింది 6,000. సో రెండు కూడా డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తానండి. ఇక్కడ నుంచి ఒక 5 to 7-10% కరెక్షన్ వస్తే రెండు సెకండ్ ప్రైస్ పాయింట్ లో కూడా కొనొచ్చు. 25% లాస్ ఉన్నా డెఫినెట్లీ నెక్స్ట్ 1-2 ఇయర్స్ లో దే విల్ మేక్ గుడ్ మనీ. మోహనాద్రి బెంగళూరు నుంచి అడుగుతున్నారు. కోటక్ బ్యాంక్ లో 30% లాభంతో ఉన్నారు. ఆయనకున్న షేర్లో ఒక 60% అమ్మేద్దాం అనుకుంటున్నారు, ప్రాఫిట్ తీసుకుందాం అనుకుంటున్నారు. అమ్మొచ్చా రాజేంద్ర గారు? యా డెఫినెట్లీ అండి. ఇప్పుడు 30% ప్రాఫిట్ ఈజ్ డీసెంట్ ప్రాఫిట్ కాబట్టి 60% 50% డెఫినెట్లీ అమ్మమనే చెప్తాను. ఎందుకంటే ఫ్రంట్ లైన్ బ్యాంకింగ్ రీసెంట్లీ లాస్ట్ 15 డేస్ బాగా పెరిగింది కాబట్టి కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయడం తప్పలేదు. మిగతా 50% మాత్రం హోల్డ్ చేయమని చెప్తానంటే అవరేజ్ కాస్ట్ బాగా తగ్గుతుంది కాబట్టి నెక్స్ట్ 2-3 ఇయర్స్ విల్ మేక్ గుడ్ మనీ ఇన్ కోటక్ బ్యాంక్ ఆల్సో. రాజేంద్ర గారు, కోటక్ బ్యాంక్ ఏ విధంగా ఉంది టెక్నికల్ గా? యా టెక్నికలీ బ్రేక్అవుట్ రావడం చూసామండి. సో బ్యాంక్ నిఫ్టీ 15% కింద ఉన్నప్పుడు ఇది ఆల్ టైమ్ హై అబౌ క్లోజ్ అవటం చూస్తున్నాం. సో ఇన్ కేస్ బాలాగారు చెప్పినట్టు షార్ట్ టర్మ్ అయితే 50% బుక్ చేసి అగైన్ 1630-1640 లో రీబై చేయాలండి. ఎందుకంటే నెక్స్ట్ 1 ఇయర్ లో ఈ స్టాక్ ఇక్కడ నుంచి కూడా 20-30% పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో ఇన్ కేస్ మనీ అవసరం అయితే అమ్మాలి, అదర్వైజ్ కింద కొనే కేపబిలిటీ ఉంది, కెపాసిటీ ఉంది అనుకుంటే కనుక 1650-1700 లో మళ్ళీ కొనుక్కునేటట్టు ఇక్కడ అమ్మవచ్చు. అదర్వైజ్ ఐ థింక్ యూ షుడ్ రిటైన్. ప్రశాంతి ఎస్బీఐ కార్డ్స్ గురించి అడుగుతున్నారు. చాలా బలంగా ఈ కంపెనీని నమ్ముతున్నారట, కానీ 10% నష్టంతో ఉన్నారు. సో హోల్డ్ చేయొచ్చా, దీన్ని అమ్ముకోవచ్చా? లోన్ నుంచి బాగా పెరిగిందండి, మీరు మరి హై రేట్లో కొన్నారో ఏమిటో తెలీదు. సో హోల్డ్ చేయొచ్చా ఎస్బీఐ కార్డ్స్? యా హోల్డ్ చేయమని చెప్తానండి. డెఫినెట్లీ యూనో 5-10% or 10-15% కరెక్షన్స్ ఆర్ నార్మల్. ఎందుకంటే వన్స్ ఎకానమీ స్టార్ట్స్ ఫైరింగ్ ఆన్ ఆల్ సిలిండర్స్ నెక్స్ట్ ఇయర్ నుంచి నెక్స్ట్ 2-3 ఇయర్స్ లో ఇన్వెస్టర్స్ విల్ టేక్ గుడ్ మనీ. సో కరెంట్లీ ఉన్న హోల్డింగ్ మాత్రం తప్పకుండా హోల్డ్ చేయమని చెప్తాను. అండ్ డు నాట్ వరీ అబౌట్ ఇట్, ఇట్స్ అ గుడ్ కంపెనీ, దే విల్ మేక్ గుడ్ మనీ ఫర్ ద ఇన్వెస్టర్స్ ఆల్సో. నవదీప్ అనే పేరుతో వచ్చింది ఇది. ఆర్తి డ్రగ్స్ ఏ ప్రైస్ లో కొనుక్కోవచ్చు? చాలా షార్ప్ గా పెరిగిన స్టాక్ అండి. ప్లస్ అది అవన్నీ వచ్చిన తర్వాత సెటిల్ డౌన్ ఎ బిట్. పర్టికులర్ ప్రైస్ పాయింట్ అంటే ఇప్పుడే రాజేందర్ గారు ట్రైంగ్ టు టెల్ విల్ టెల్ యూ ద పాయింట్. కనుక లాస్ట్ 3 మంత్స్ లోనే మీనింగ్ఫుల్ సపోర్ట్ అండి, విచ్ ఇస్ 471. బట్ ఐ థింక్ యూ షుడ్ స్టార్ట్ బయింగ్ అండి. ఆల్రెడీ 1000 నుంచి 650 దాకా పడుతుంది చూసాం. సో బిట్వీన్ 650 and 500 ఐ థింక్ 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని ఎంటర్ అవచ్చు. ఈ స్టేజ్ లో 20% ఆఫ్ ద క్వాంటిటీ బై చేయొచ్చు. ఓకే, గౌస్ మొహియుద్దీన్ అడుగుతున్నారు. ఆయన కొన్ని మ్యూచువల్ ఫండ్స్ గురించి, టాటా డిజిటల్ ఇండియా ఫండ్, ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా ఫీడర్, యుఎస్ ఆపర్చునిటీస్ ఫండ్ అండ్ ఒక ఫార్మా ఫండ్, అన్నీ కూడా మంచి ఫండ్స్ని, మంచి థీమ్స్ని సెలెక్ట్ చేస్తున్నారు. ప్రత్యేకించి మీరు డిజిటల్ ఇండియా, అఫ్కోర్స్ ది నేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇండికేటింగ్ టెక్నాలజీ ఓరియంటెడ్ ఫండ్ ఇది. అలాగే స్మాల్ క్యాప్ ఫండ్, అఫ్కోర్స్ ఎస్బీఐ బాగా పెర్ఫామ్ చేస్తుంది. యుఎస్ ఆపర్చునిటీస్ అండ్ ఫార్మా ఫండ్, అన్నీ మంచి థీమ్స్ అండి. హోల్డ్ చేయండి, కొంచెం హ్యావ్ ఏ లాంగ్ టర్మ్ అవుట్లుక్. తర్వాత ఆమని అన్న పేరుతో వచ్చింది ఇది. నిఫ్టీ మంత్లీ ఆప్షన్ బేరిష్ స్ప్రెడ్తో తీసుకోవచ్చా రాజేంద్ర గారు? అటెంప్ట్ చేయొచ్చు అండి. సో డెఫినెట్లీ ఐ థింక్ యూ షుడ్ ట్రై టు సెల్ మేబీ 1300 కాల్ మంత్ ఎండింగ్ కి, అండ్ సిమిలర్లీ యూ షుడ్ ట్రై టు బై 12,400 పుట్ కొంటే ఐ థింక్ దేర్ ఈస్ సమ్ ఆపర్చునిటీ ఛాన్సెస్ దట్ ఇట్ విల్ కౌంట్ డౌన్. సో డెఫినెట్లీ పుట్ ఆప్షన్ ఇస్ స్ట్రైట్ కొంటే దట్స్ అ గుడ్ ఐడియా. బేరిష్ స్ప్రెడ్ ఆల్సో ఐ కెన్ డూ. ఓకే, సో ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి. కొంతమంది రాస్తున్నారు మీరు ఈ స్టాక్స్ గురించి కాలర్స్ అడిగినప్పుడు ఆ పేర్లు పక్కనే మీరు డిస్ప్లే చేయండి, అది మాకు సౌకర్యవంతంగా ఉంటుంది అంటూ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ కష్టం అండి, అదా అలా మనం ఇది లైవ్లో జరిగే ఇంటరాక్షన్. సో దీనిలో వాళ్ళు అడగడానికి మేము చెప్పడానికి మధ్య వ్యవధి కొన్ని సెకండ్లు మాత్రమే ఉంటుంది. ఈలోగా దాన్ని టకటక టైప్ చేసి పేర్లు వేయటం ఇదంతా సంభవం కాదు, అసంభవం అన్నమాట. కాబట్టి దయచేసి గమనించండి, ఇది ఏ ఛానల్లోనూ ఇటువంటి ప్రయత్నం నేషనల్ ఛానల్స్లో అసలు ఎక్కడా లేదు. మనం తెలుగు ఛానల్స్లోనే కొన్ని చేస్తున్నాయి. ప్రత్యేకించి మన కార్యక్రమం ఎంతగా మీ అందరి ఆదరాభిమానాలకు నోచుకుందో అందరికీ తెలిసిందే. లైవ్ కార్యక్రమం కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు మనం చేయలేం. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. రేపు సాయంత్రం 5:30కి
మూరత్ స్పెషల్ లైవ్ షోలో కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.